ఫ్రెండ్స్ ఈరోజు మరో సూపర్ మ్యాథమెటికల్ మ్యాజిక్ ఇదిగో ఇదిగిదిగో హియర్ హియర్ ఇట్ ఈస్ హియర్ పర్ఫార్మెన్స్ ప్లీజ్ వాచ్ రాజు దిస్ ఈస్ వన్ ఆర్డినరీ ట్రిక్ ఆఫ్ కార్డ్స్ ఓకే ఇప్పుడు ఇందులో నుంచి ఈ బొమ్మలు ఉన్నటువంటి కార్డ్స్ తీసేస్తున్నా జాకీ క్వీన్ అండ్ కింగ్ లను తీసేశారు సో ఈ కార్డ్స్ రిమూవ్ సో రిమైనింగ్ టోటల్ కార్డ్స్ 52 లో 12 పోయాయి 40 ఉన్నాయి ఇప్పుడు వీటిని ఏం చేస్తున్నానంటే ఇక్కడ పెడుతున్నాను 40 కార్డ్స్ లో ప్రతి సింబల్ కి ఐ మీన్ డైమండ్ హార్ట్స్ స్పేడ్ అండ్ క్లబ్స్ ఈ 4 సింబల్స్ కి సంబంధించిన 1 to 10 కార్డ్స్ ఉన్నాయి 40 ఎక్కడున్నాయి రకరకాల ఎక్కడున్నాయో వాస్తవంగా నాకు తెలియదు మీకు తెలియదు ఇప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినటువంటి కార్డు ఒక కార్డు అడగాలి 7 of hearts yes this is your 7 of hearts next choice One diamond. This is one diamond. That means ace of diamond. Ready? మీ కార్ అంటే చెక్ చేయండి ఒక 2 కార్డ్స్ అయ్యే మీ ఎలా అంటే ఎలా వాటి ఇష్టమో చెట్టు ఉంటాయి చూడండి దిస్ ఈస్ డిఫరెన్స్ ఓకే నెక్స్ట్ మీరు అడగండి వన్ మోర్ 5 of spades. This is 5 of spades. One more. 8 club. Club of 8. Yes, this is club of 8. సో ఇలా ఈ 40 కార్డ్స్లో మీరు ఏ కార్డు అడిగినా చెప్పవచ్చు దిస్ ఈజ్ సూపర్ మ్యాథమెటికల్ మ్యాజిక్ ఓకే థ్యాంక్ యూ మంచి సెటప్ ఉంది మనం ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ తీసుకొని 12 పిక్చర్ కార్డ్స్ని సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి మిగిలినటువంటి డైమండ్ హార్ట్స్ స్పేడ్ అండ్ క్లబ్ కార్డ్స్ డివైడ్ చేసుకొని చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే 1 2 3 4 5 6 7 8 9 10 ఈ ఫస్ట్ కార్డు ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ 2 3 4 5 6 7 8 9 10 దెన్ స్పీడ్ ఆఫ్ కార్డ్స్ తీసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి 2 3 4 5 6 7 8 ఇక్కడ 9 అంటే దెన్ లాస్ట్ క్లబ్స్ తీసుకోవాలి ఈ 1 వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి 1 2 3 4 5 6 7 8 9 అంటే ఇప్పుడు టేబుల్ పైన వర్టికల్ హారిజాంటల్ వరుసలతో 40 కార్డులు పొజిషన్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే చూడండి ఇది ఇలా తీసుకోవాలి ఇక్కడ నుంచి
ఫార్టీ కార్డ్స్ చేతిలోకి వచ్చేసాయి. ఇక్కడ మనం 12 కార్డ్స్ సపరేట్ చేసి పెట్టున్నాము. ఈ 12 కార్డ్స్ ని అక్కడ కొన్ని మనం పెట్టేసాయి. దిస్ ఇస్ సెట్ అప్. ఈ కార్డ్స్ మొత్తాన్ని మనము ప్యాకెట్ లో పెట్టుకో. ఇప్పుడు మనం మ్యాజిక్ స్టార్ట్ చేయబోతున్నాం. ప్రేక్షకుల ముందే కార్డ్స్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు అద్భుతమైన మ్యాథ్స్ మ్యాజిక్ మీకు చేయించి చూపించబోతున్నాను. ఇదిగో ఇదిగో ప్లీజ్ వాచ్. ముందు నేను ఈ బొమ్మ కార్డులను సపరేట్ చేస్తున్నాను అని చెప్పేసి జే క్వీన్ అండ్ కింగ్ కార్డ్స్లను సపరేట్ చేయాలి. అవి మొత్తం 12 ఉంటాయి. రిమైనింగ్ ఒకసారి ఇవన్నీ ఉన్నాయని కూడా లెక్క పెట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 12 కార్డ్స్ సపరేట్ చేశామని చెప్తాం. రిమైనింగ్ టోటల్ కార్డ్స్ ఎన్నైనా మనము స్పెక్టేటర్స్ అడిగితే వాళ్ళు 40 అని చెప్తారు. ఎస్, ఇప్పుడు ఈ 40 కార్డ్స్ను మనము ఇలా వేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Then 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. వాస్తవంగా ఈ కార్డ్స్ ఏవో ప్రేక్షకులకు తెలియదు. అసలు యాక్చువల్గా మెజిషియన్ తప్ప అది కూడా మ్యాథమెటికల్ ఫార్ములా ప్రకారం మాత్రమే కనుక్కొని చెప్పబడడం జరుగుతుంది. ఇట్ ఈస్ వండర్ఫుల్ మ్యాజిక్. ఎనీ టైమ్ ఎనీవేర్ ఎస్పెషలీ కిడ్స్ దగ్గర 6th to 10th క్లాస్ వాళ్ళ దగ్గర అద్భుతంగా పనిచేసే మ్యాజిక్. ప్రతి మ్యూజిషియన్ చేయవలసినటువంటి అద్భుతమైన మ్యాజిక్. ఓకే, ఇప్పుడు మనం స్పెక్టేటర్ని అడుగుదాం. మీ ఇష్టం వచ్చినటువంటి కార్డ్ సింబల్ అండ్ నెంబర్ చెప్పండి అని అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ అతను డైమండ్ 4 అన్నాడు అనుకోండి. 4 నంబర్, డైమండ్ అనేది సింబల్. ఇప్పుడు మన ఏంటంటే కాలిక్యులేషన్, కార్డ్ వాల్యూ ఇంటూ 4 ప్లస్ సింబల్ వాల్యూ, దట్ ఈజ్ కార్డ్ పొజిషన్. ఈ ఫార్ములా ప్రకారం ఇప్పుడు ఆడియన్స్ ఏం చెప్పాడు, డైమండ్ 4 అన్నాడు. 4 అనగానే కామన్గా 4 ఇంటూ 4, ఏ సింబల్ నంబర్ చెప్పినా ఆ నెంబర్ ఇంటూ 4 కామన్. సో 4 ఇంటూ 4 16 ప్లస్ డైమండ్ అయితే ప్లస్ 0 చేయాలి. అంటే 16 కార్డు డైమండ్ 4. ఎక్కడ ఉంది 16 కార్డ్? దిస్ ఈజ్ 10 1 2 3 4 5, దిస్ ఈజ్ 6. మనం ఈ కార్డ్ తెచ్చి చూపిస్తాం. నెక్స్ట్ ఒకవేళ ప్రేక్షకుడు డైమండ్ బదులు ఒకవేళ హార్ట్ అడిగారు అనుకోండి, హార్ట్ ఆఫ్ 8 అన్నాడు అనుకోండి. ముందు 8 4 4 32 ప్లస్ సింబల్ వాల్యూ హార్ట్ 3. సో 8 4 4 32 ప్లస్ సింబల్ వాల్యూ 3 35 ఎక్కడ ఉంది? దిస్ ఈస్ 30 1 2 3 4 5, దిస్ ఈస్ హార్ట్ ఆఫ్ 8. ఇలా మనము చెప్పాలి. సో డైమండ్కు సింబల్ వాల్యూ 0, హార్ట్కు సింబల్ వాల్యూ 3. నెక్స్ట్ స్పేడ్ ఆఫ్ 6 అన్నాడు అనుకోండి, 6 ఇంటూ 4 24 ప్లస్ స్పేడ్ సింబల్ వాల్యూ 6 30. సో 30th కార్డ్ ఇది స్పేడ్ ఆఫ్ 6. ఎస్. నెక్స్ట్ ఒకవేళ క్లబ్ అడిగాడు అనుకోండి, 10 ఆఫ్ క్లబ్ అడిగాడు అనుకోండి. ఇప్పుడు ఏంటి 10 ఆఫ్ క్లబ్ అంటే 10 ఇంటూ 4 40, క్లబ్ సింబల్ వాల్యూ 9 49. ఇక్కడ 40 వరకే ఉంది. సో 49 ఎక్కడ ఉంది? మళ్ళీ మొదటి నుంచి 1 2 3 4, దిస్ ఈజ్ 9 10 ఆఫ్ క్లబ్. ఈ బేసిస్ ప్రకారం, ఈ సూత్రం ప్రకారం మనము ఈ 40 కార్డ్స్లో ఏమడిగినా చెప్పచ్చు. మీకు ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే బోస్ గారి 52 ప్లస్ ఈ బుక్ మొత్తాన్ని పీడిఎఫ్లో మార్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ప్లీజ్ మీరు డౌన్లోడ్ చేసుకొని వెరిఫై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.